मन तेलंगाना राष्ट्र चिह्नालु पाठम चूँ चित्र कंस गमन इवन बूँ इंदो रेते मन हैदराबाद उ ఇప్పుడు ప్రశ్నలు ప్రశ్నలకు జవాబులు చెప్పండి బొమ్మలో ఏమేం కనిపిస్తున్నవి ఈ బొమ్మలో మనకి ఏమేం కనిపిస్తున్నాయి వరంగల్ కోట చార్మినార్ గోల్కొండ కదా వరంగల్ కోట చార్మినార్ గోల్కొండ ఇవి ఎక్కడ ఉన్నావో తెలుసా ఇవి ఎక్కడ ఉన్నాయి ఒకటి వరంగల్ కోట వరంగల్ లోనే ఉంది చార్మినార్ గోల్కొండ వచ్చి హైదరాబాద్ లో ఉంది ఈ వరంగల్ హైదరాబాద్ అనేవి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఇవి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మూడో ప్రశ్న తెలంగాణ రాష్ట్రం అనగానే గుర్తుకు వచ్చే మరికొన్ని అంశాలు చెప్పండి తెలంగాణలో ఉండే మరికొన్ని చూడదగ్గ ప్రదేశాలు గాని తెలంగాణ అనగానే గుర్తొచ్చేవి ఏమున్నాయో చెప్పండి అని అన్నారు చూడండి తెలంగాణలో రామప్ప దేవాలయము వేయి స్తంభాల గుడి మెదక్ చర్చి ఇలా బిర్లా టెంపుల్ ఇలాంటివన్నీ అనేకమైనవి మన తెలంగాణలో ఉన్నాయి కదా పిల్లలు ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి యాదగిరి గుట్ట కూడా ఉంది మన తెలంగాణలోనే ఇదేం చెట్టు ఇది జమ్మి చెట్టు ఈ జమ్మి ఆకుల్ని మనం దసరా రోజు బంగారం బంగారం అని ఇచ్చి అలాయి బలాయి కలుస్తాం కదా ఇదేం పక్షి ఇది పాలపిట్ట ఇది పాలపిట్ట ఇది ఏం జంతువు ఇది జింక ఇవేం పూలు తంగేడు పూలు ఇవి తంగేడు పూలు అయితే వీటన్నిటిని రాష్ట్ర చిహ్నాలుగా ఎందుకు ఎంచుకున్నారు ఎప్పుడు ఎంచుకున్నారు ఎవరి ఆధ్వర్యంలో ఎంచుకున్నారు అనేది ఈ పాఠం చదివితే మనకు తెలుస్తుంది చూడండి మన తెలంగాణ రాష్ట్రం ఎంతోమంది త్యాగధనుల ఆకాంక్షల ప్రతిరూపం మన తెలంగాణ రాష్ట్రం ఎంతోమంది త్యాగధనులది ఇంకా వాళ్ళ ఆకాంక్ష అంటే కోరిక కోరికల ప్రతిరూపం ప్రతిరూపం అంటే ఇప్పుడు మనం ప్రత్యేక తెలంగాణను తీసుకున్నాం కదా ఈ ప్రత్యేక తెలంగాణ కావాలని ఎంతోమంది త్యాగాలు చేసినారు వాళ్ళ కోరిక మేరకు ఇప్పుడు మనకి ఈ తెలంగాణ అనేది ప్రత్యేక తెలంగాణ అనేది లభించిందన్నమాట దాదాపు 6 దశాబ్దాలు మన భాష సంస్కృతి అస్తిత్వం కోసం జరిపిన పోరాటంలో చివరికి విజయం సాధించింది తెలంగాణ దాదాపు 6 దశాబ్దాలు దశాబ్దం అంటే 10 సంవత్సరాలు అలా 6 పదుల 60 సంవత్సరాలు మన భాష సంస్కృతి మన తెలంగాణ భాష మన సంస్కృతి సాంప్రదాయాలు అస్తిత్వం కోసం జరిపిన పోరాటంలో చివరికి విజయం సాధించింది మన తెలంగాణ సంస్కృతి అంటే మన పద్ధతులు అస్తిత్వం అంటే గుర్తింపు మన పద్ధతుల గుర్తింపుల కోసం పోరాటం చేసింది చేసి 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 చివరికి విజయం సాధించింది మన తెలంగాణ జూన్ 2, 2014 రోజున భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది ఎప్పుడు అవతరించింది జూన్ 2, 2014 సంవత్సరంలో 29వ రాష్ట్రంగా అవతరించింది అంటే మనకు వచ్చింది ఏర్పడింది తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర చిహ్నాలను ఎంపిక చేశారు మన తొలి ముఖ్యమంత్రి మనకి ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత మన తొలి ముఖ్యమంత్రి ఎవరు కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి ఆధ్వర్యంలో అంటే వారి స్థాపనలో వారి ఆధ్వర్యంలో
మన తెలంగాణ రాష్ట్ర చిహ్నాలను ఎంపిక చేశారు. వీరి పాలనలో ఏమైంది? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యం అంటే పాలన, పాలనలో ఈ రాష్ట్ర చిహ్నాలను ఎంపిక చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాల ప్రతిబింబించే విధంగా తెలంగాణ రాష్ట్రానికి అధికారిక చిహ్నాలను ఎంచుకున్నారు. ఏం చేసిండ్రు? చరిత్ర, చరిత్ర అంటే మన హిస్టరీ, మన పూర్వం ఏం జరిగిందో అది, వాటి ఇప్పుడు మనం చూడండి రామాయణం, మహాభారతం ఇవన్నీ ఉన్నాయి కదా, అలాంటి మంచి మంచి చరిత్రలు జరిగినప్పటి నుండి జరిగినవి. ఇంకా సంస్కృతి అంటే మన పద్ధతులు, సాంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు ప్రతిబింబించేలా అవన్నిటినీ కూడా, అవన్నీ కూడా కనిపించే విధంగా తెలంగాణ రాష్ట్రానికి అధికారిక చిహ్నాలను ఎంచుకున్నారు. చిహ్నాలు అంటే గుర్తులను ఎంచుకున్నారు. మన రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు, షమి వృక్షం, రాష్ట్ర పుష్పంగా తంగేడ పువ్వును ఎంపిక చేశారు. ఏమేం చేసిండ్రు? మన రాష్ట్ర జంతువుగా జింకను, రాష్ట్ర పక్షిగా పాలపిట్టను, రాష్ట్ర పుష్పంగా రాష్ట్ర చెట్టుగా జమ్మి చెట్టును, ఇంకా రాష్ట్ర పుష్పంగా తంగేడ పువ్వును ఎంపిక చేసుకున్నారు. ఎంపిక చేసుకోవడం అంటే ఎంచుకున్నారు. తెలంగాణ ప్రజల బోలాతనానికి, ప్రేమకు గుర్తుగా జింకను తీసుకొని రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. బోలాతనము అంటే అమాయకత్వం, అమాయకత్వానికి ప్రేమకు గుర్తుగా జింకను ఎంచుకున్నారు. అంతేకాకుండా అడవుల్లో నివసించి జింకలు అంతరించి పోతున్న సందర్భంగా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని జింకను రాష్ట్ర జంతువుగా ఎంపిక చేసుకున్నారు. ఏం చేసిండ్రు? అడవులలో జింకలు అనేవి అంతరించిపోతున్నాయి. అంతరించిపోవడం అంటే కనిపించకుండా పోతున్నాయి. అలా కనిపించకుండా పోతున్నందుకు అలా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని, పర్యావరణము అంటే మన పచ్చదనం, చెట్లు, అడవులు ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని జింకను మన రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. పాలపిట్ట తెలంగాణ సంస్కృతిలో భాగం. పాలపిట్ట అనేది దేనిలో భాగం? తెలంగాణ సంస్కృతిలో భాగం. అది ఎలాగో చూడండి. దసరా పండుగ రోజు తెలంగాణ ప్రజలు ఊరి పొలిమీర దాటి వెళ్ళడం ఒక ఆనవాయితీ. దసరా పండుగ రోజు ఏం చేస్తారు? ఊరి పొలిమేర. పొలిమేర అంటే మన ఊరు నుండి ఇంకొక ఊరుకు వెళ్ళేటప్పుడు ఈ ఊరు నుండి ఆ ఊరు అని మనం అంటాం కదా, దాన్ని పొలిమేర అంటారు. బార్డర్, ఇంగ్లీష్లో చెప్పాలంటే బార్డర్, ఈ ఊరు నుండి ఆ ఊరికి మధ్యలో ఒక బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ని పొలిమేర అంటారు. ఈ ఊరు చివరి, ఆ ఊరు మొదలవుతుంది కదా, దాన్ని పొలిమేర అంటారు. అలా పొలిమేర దాటి వెళ్ళి పాలపిట్టను చూసి రావడం ఒక ఆనవాయితీ. ఆనవాయితీ అంటే పద్ధతి, రివాజ్. అలా వెళ్ళిన ప్రజలు ఆకాశంలో స్వేచ్ఛగా తిరిగే పాలపిట్టను చూడడం ఒక రివాజు. అలా హాయిగా స్వేచ్ఛగా ఎగిరే పాలపిట్టను, ఆకాశంలో ఎగిరే పాలపిట్టను చూసి రావడం ఒక రివాజు, పద్ధతి. ఆనవాయితీ అన్నా అదే, రివాజు అన్నా అదే, పద్ధతి అన్నా అదే అన్నమాట. పాలపిట్టను దర్శనం చేసుకుంటే పాపాలు తొలగిపోతాయని నమ్మకం. పాలపిట్టని మనం దర్శనం చేసుకోవడం అంటే చూడడం, పాలపిట్టను చూస్తే పాపాలు తొలగిపోతాయని నమ్మకం మన తెలంగాణ ప్రజలది. స్వేచ్ఛకు చిహ్నంగా పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ఎంపిక చేశారు. స్వేచ్ఛకు చిహ్నంగా ఆకాశంలో హాయిగా ఎగురుకుంటూ ఎక్కడ ఇష్టం వస్తే అక్కడ తిరుగుతుంది కదా పక్షి, అందుకే ఈ పక్షిని మనము రాష్ట్ర పక్షిగా ఎంపిక చేసుకున్నాము. పిల్లలు, ఇంతవరకు ఈ పాఠం చాలు ఈరోజుకి. ఇది బాగా చదువుకోండి. ఈరోజు మనం జంతువు గురించి, పక్షి గురించి, రాష్ట్ర జంతువుని ఎందుకు ఎంపిక చేసుకున్నారు, రాష్ట్ర పక్షిగా పాలపిట్టను ఎందుకు ఎంపిక చేసుకున్నారు అనేది తెలుసుకున్నాము. వీటిని బాగా చదవండి. మిగతా పాఠం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. ఓకే పిల్లలు, ఉంటాను మరి. థ్యాంక్ యూ.